లైట్ ఏంటి ఇక్కడ చాప్టర్ పేర్లోనే ఉన్నది డ్యూయల్ నేచర్ అని చెప్పేసి ఉన్నారు కదా డ్యూయల్ నేచర్ అంటే ఏంటి ఒకటేమో పార్టికల్ లైట్ అనేది పార్టికల్ లాగా బిహేవ్ చేస్తుంది ఇంకా వేవ్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది నాన్న ఓకే రైట్ అంటే మీరు పార్టికల్ అనుకుంటే పార్టికల్ ఓకే పార్టికల్ అనుకొని దానిపైన ఎక్స్పెరిమెంట్ చేస్తే కొన్ని ప్రూఫ్ అయినాయి అదే లైట్ ని ఒక వేవ్ అని చెప్పేసి అనుకొని వేవ్ అనుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తే వేవ్ లాగా బిహేవియర్ చూపెట్టిందన్న అంటే టూ టైప్స్ ఆఫ్ బిహేవియర్ చూపెట్టింది హాయ్ స్టూడెంట్స్ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ ఇన్ తెలుగు నా పేరు వివేక్ ఈరోజు మనము డియల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ కి సంబంధించిన కంప్లీట్ సమ్మరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న ఓకే రైట్ బడా సో ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇంకా చిన్న చాప్టర్ కూడా ఇంకా ఎక్కువగా థియరీ ఉంటుంది కదా దీనిలో అయితే ఇంకా సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ నానా ఓకే స్కోరింగ్ అంటే మోడర్న్ ఫిజిక్స్ మొత్తం కూడా మీకు స్కోరింగ్ మార్క్స్ నాన్న ఓకే ఎవరైతే జే కి ప్రిపేర్ అవుతున్నారో ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో నీట్ కి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఈ చాప్టర్ లో నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఈజీ చాప్టర్ ఇంకా స్కోరింగ్ చాప్టర్ ఓకే సార్ నాకు మ్యాథమెటిక్స్ ఎక్కువ వద్దు సార్ సింపుల్గా ఉండాలి సార్ క్వశ్చన్స్ ఎటువంటి చాప్టర్లు చదవాలి సార్ అని అంటే అందరూ ప్రతి ఒక్క టీచర్ చెప్పేది ఏది డైరెక్ట్ మోడర్న్ ఫిజిక్స్ చదవండి అని చెప్పేసి అని అంటారు అవునా మోడర్న్ ఫిజిక్స్లో ఇది ఫస్ట్ చాప్టర్ నాన్న ఓకే రైట్ బెటర్ సో ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు నీట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది సింపుల్ క్వశ్చను ఓకే ఇంకా జే మెయిన్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న జేడబ్ల్యూలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది ఈ చాప్టర్లో నుంచి ఓకేనా రైట్ బేడా సో ఈ చాప్టర్లో నేను ఎవైతే ఫార్ములాస్ తీసుకున్నానో ఓకే అవన్నీ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ పైననే క్వశ్చన్స్ అనేటివి క్రియేట్ అయినాయి ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఫార్ములా పైన క్రియేట్ అయిన క్వశ్చన్స్ ఏనా ఓకేనా రైట్ మొత్తం చాప్టర్ మొత్తం చాప్టర్ మొత్తంలో తీసి కొట్టినా కానీ దాదాపు ఓ పది పన్నెండు ఫార్ములాలలో ఓకే కంప్లీట్ మోడర్న్ ఫిజిక్స్లో చూస్తే కనుక మీకు ఒక హార్డ్లీ ట్వంటీ ఫైవ్ దొరుకుతాయినా అంతే ట్వంటీ ఫైవ్ లోపే ఉన్నాయి మొత్తం మొత్తం మోడర్న్ ఫిజిక్స్లో ఫార్ములాస్ ఎన్ని ఉంటాయి అంటే దాదాపు ఎక్కువ వెయిటేజ్ చాప్టర్ స్కోరింగ్ చేసేది మోడర్న్ ఫిజిక్సే కదా దాదాపు ఇక్కడ మీకు నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు వస్తాయి నానా మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి మీకు ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ట్వంటీ మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఓకే ఈ ఫైవ్ చాప్టర్స్ ఓకే మోడర్న్ ఫిజిక్స్ లో ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి కదా ఆ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఫార్ములా బేస్ ఏ ఉంటాయి ఓకేనా సింపుల్ సింపుల్గా ఉంటాయి అన్ని దానిలో ఒక చాప్టర్ ఇది నానా మనకు సరేనా రైట్ బెడా సో స్టార్ట్ చేసేద్దాం మరి ఫస్ట్ సో లైట్ ఏంటి ఇక్కడ చాప్టర్ పేర్లోనే ఉన్నది డ్యూయల్ నేచర్ అని చెప్పేసి ఉన్నారు కదా డ్యూయల్ నేచర్ అంటే ఏంటి ఒకటేమో పార్టికల్ లైట్ అనేది పార్టికల్ లాగా బిహేవ్ చేస్తుంది ఇంకా వేవ్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది నాన్న ఓకే రైట్ అంటే మీరు పార్టికల్ అనుకుంటే పార్టికల్ ఓకే పార్టికల్ అనుకొని దానిపైన ఎక్స్పెరిమెంట్ చేస్తే కొన్ని ప్రూఫ్ అయినాయి అదే లైట్ ని ఒక వేవ్ అని చెప్పేసి అనుకొని వేవ్ అనుకొని ఇక ఎక్స్పెరిమెంట్ చేస్తే వేవ్ లాగా బిహేవియర్ చూపెట్టింది నాన్న అంటే టూ టైప్స్ ఆఫ్ బిహేవియర్ చూపెట్టింది ఓకే వేవ్ ఇంకా పార్టికల్ నేచర్ సో వేవ్ నేచర్ ద్వారా మనం ప్రూవ్ చేయగలిగిన ఎక్స్పెరిమెంట్స్ ఏవి రిఫ్లెక్షన్ రిఫ్రాక్షను ఓకే రైట్ బెటా లైట్ కి ఇయో పార్టికల్ అనుకోని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మెయిన్ మెయిన్గా ఇది నాన్న మెయిన్గా ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పైననే ఇప్పటి వరకు ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయో నైన్టీ పర్సెంట్ మీకు దీనిపైననే వచ్చినాయి నా నైన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పైన వచ్చినాయి చెప్తా ట్రిక్ కూడా చెప్తా నెక్స్ట్ కాంప్టన్ ఎఫెక్ట్ ఓకే రైట్ బడా సో జనరల్గా మనకు ది ఫార్ములో అయింది మాస్ ఇంటూ వెలాసిటీ కదా అంతేనా అంటే పార్టికల్ నేచర్ అనుకుంటున్నాం సార్ ఇలా మాస్ ఉంటుంది కొంత వెలాసిటీతో పోతున్నది కాబట్టి దానికి మొమెంటమ్ ఎంబి అని అంటే సో ఇక్కడ మనము ఎంబీ లాగా అయితే కన్సిడర్ చేయము ఎందుకంటే లైట్కి డ్యూయల్ నేచర్ ఉంది కదా వేవ్ నేచర్ కూడా ఉంది అంటే వేవ్లో ఏముంటది మనకు వేవ్ లెన్స్ ఉంటుంది కదా అవునా కదా వేవ్ లోపల ఏముంటుంది వేవ్ లెన్స్ ఉంటాయి కదా అంటే దానికి మూమెంటమ్ ఏమవుతుంది అంటే ఇవి నాన్న ఈ మూమెంటమ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యామ్డా కదా అవునా ఇది పి ఇటు వస్తున్నా ఇది ఇటు వస్తాయి ఓకే పీఈ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యామ్డా ఓకే రైట్ బిటా సో ఇక ఈ ఫార్ములా పైన కూడా క్వశ్చన్స్ అనేటివి క్రియేట్ అయినాయి చిన్న చిన్న ఫార్ములాస్ ఏమి ఉంటాయి నాన్న అన్ని ఓకే రైట్ సో ఎనర్జీ లైట్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం కదా దాని ఒక ఫార్ములా ఏంటి ఎనర్జీది హెచ్ మ్యూ ఓకే లైట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి వేవ్స్ వేవ్ లెన్స్ ఉంటాయి కదా హెచ్ మ్యూ మ్యూ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి సిబై లామ్డా నాన్న ఓకే సిబై లామ్డా ఓకే ఈ ఫార్ములా బేస్డ్ పైన కూడా క్వశ్చన్స్ అనేటివి క్రియేట్ అయినాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి చిన్న ఫార్ములా ఇంతేనా ఓకే రైట్ ఇప్పుడు సో ఇప్పుడే చెప్పిన కదా ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లామ్డా వచ్చిందా హెచ్ వాల్యూ గుర్తుపెట్టుకోవడం సి వాల్యూ గుర్తుపెట్టుకోవడం ఓకే దాన్ని మల్టీప్లై చేయడం పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ వే కదా అవి మొత్తం ఏం చేయకుండా చిన్నగా ట్రిక్ ఏంటంటే మీకు ఈ హెచ్సి వాల్యూని మల్టీప్లై చేస్తే కనుక మీకు ఏమొస్తుందంటే వన్ టూ ఫోర్ డబల్ జీరో వస్తుంది ఏమొస్తుంది వన్ టూ ఫోర్ డబల్ జీరో వస్తుంది అన్న ఓకే రైట్ సో వేవ్ లెంత్ దేనిలో క్యాలిక్యులేట్ చేయాలి యామ్ స్ట్రాంగ్ యూనిట్స్ లో ఓకే ఇన్ కేస్ ఇన్ కేస్ మీకు క్వశ్చన్లో వేవ్ లెంత్ ఇచ్చిండు యామ్ స్ట్రాంగ్ యూనిట్స్లో సంథింగ్ ఏదో ఇచ్చిండు అప్పుడు మీరు ఎనర్జీని అనుకోవాలి ఓకేనా అయితే ఏంటంటే ఫార్ములా వన్ టూ ఫోర్ డబల్ జీరో బై డైరెక్ట్ వాల్యూ సబ్స్ట్యూట్ చేయండి ఓకే ల్యామ్డా వాల్యూ ఏదైతే ఇచ్చిండో యూనిట్స్ యూనిట్స్లో అది సబ్స్ట్యూట్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఎలక్ట్రాన్ వోల్ట్ లో ఉంటది దేనిలో ఉంటది ఎలక్ట్రాన్ వోల్ట్ లో ఉంటది నా ఓకే అర్థమైందా బేడా రైట్ సో లాంబ్డా లేదు సార్ క్వశ్చన్ లో ఎనర్జీ ఇచ్చిండు సార్ ఓకే ఎనర్జీ కనుక ఎలక్ట్రాన్ వోల్ట్ లో ఇస్తే ఇస్తే ఆప్షన్ లో గనక మీకు వేవ్ లెంత్ ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్ లో కనిపిస్తే ఈ ఫార్మా యూజ్ చేయండి ఓకే వన్ టూ ఫోర్ డబల్ జీరో ఆమ్స్ట్రాంగ్ యూనిట్ బై ఈ ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్ సేమ్ అదే ఫార్ములా అదే ఫార్ములా నాన్న ఓకే రైట్ సో చూడండి ఇప్పుడైతే చెప్పిన ఈ చిన్న చిన్న ఫార్ములాస్ పైన నాన్న క్వశ్చన్స్ వచ్చినాయి ఓకే ఈజీ కోల్డ్ హెచ్ మీ ఈ చాప్టర్లో మీరు న్యూమెరికల్ సాల్వ్ చేసేటప్పుడు ఇట్లాంటి ట్రిక్సే యూజ్ చేయాలి ఓకే లెస్ సార్ హెచ్ వాల్యూ పెడతా సార్ సి వాల్యూ పెడతా సార్ ల్యామిడా వాల్యూ కూడా మొత్తం సబ్చూట్ చేస్తా సార్ అలా అంటే ఇక క్యాలిక్యులేషన్లో మీరు అట్కాయించిపోతారు ఓకేనా రైట్ బడా సో ఈ ఈక్వల్ టు హెచ్ హెచ్ హెచ్సి బై ల్యామ్డా మ్యూ అంటే ఏంటి సిబై ల్యామ్డా కదా ఇవ్ లాండా ఈజ్ ఈక్వల్ టు ల్యామ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది హెచ్సి బై మ్యూ ఆ సారీ సి బై ఈ రాసుకోవచ్చా రాసుకోవచ్చు హెచ్సి ఏంది వన్ టూ ఫోర్ జీరో ఇదేంది నానోమీటర్లో ఓకే ఇదేంది నానోమీటర్లో వన్ టూ ఫోర్ జీరో ఇంకొక జీరో యాడ్ చేస్తే యూనిట్స్ యూనిట్స్లో వస్తుంది ఓకే స్ట్రాంగ్ వన్ యామ్స్ట్రాంగ్ అంటే ఎంత టెన్ పవర్ మైనస్ టెన్ నానో అంటే టెన్ పై మైనస్ నైన్ సరేనా రైట్ బేడా సో లాండాకోల్డ్ ఏంది హెచ్ బైపీ ఈ ఫార్ములా పైన కూడా క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి ఓకే రైట్ బేడా నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఓకే ఇది ఏంది నాన్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఒక మెటల్ సర్ఫేస్ తీసుకున్నా ఓకే ఒక మెటల్ సర్ఫేస్ తీసుకున్నా ఫోటో సెన్సిటివ్ మెటల్ సర్ఫేసెస్ ఇది ఓకే దీనిపైన లైట్ వచ్చి పడ్డది లైట్ వచ్చి పడ్డది పడంగానే ఏమైతున్నది దీనిలో నుంచి వెళ్ళి కొన్ని ఎలక్ట్రాన్లన్నీ రిలీజ్ అయినాయి కదా అవునా కదా అయితే దీనిలో నుంచి వెళ్ళి లైట్ వచ్చి దీనిపైన పడ్డదా పడ్డ సార్ అంటే పడ్డ తర్వాత ఫస్ట్ ఏమైతేనంటే దీనికి కొంచెం వర్క్ ఫంక్షన్ ఉంటుంది నాన్న ఓకే ట్రష్ హోల్డ్ ఎనర్జీ ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏ మెటల్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ అస్ ట్రష్ హోల్డ్ ఎనర్జీ ప్రతి ఒక్క మెటల్ సర్ఫేస్ కి సొంతగా ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది నాన్న ఓకే సో దీని యొక్క మీరు పంపించినారు సిక్స్టీ ఎలక్ట్రాన్ వోల్ట్ అనుకుందాం సిక్స్టీ ఎలక్ట్రాన్ వోల్ట్ దీనిదేమో సెవెంటీ ట్రష్ హోల్డ్ ఎనర్జీ ఎంత దీన్ని సెవెంటీ అయితే నుంచి ఎలక్ట్రాన్ బైక్ లేదా ఛాన్సే లేదు కదా అంతేనా కదా అర్థమైంది కదా మీరు పంపించేది ఎంత సిక్స్టీ ఎలక్ట్రాన్ వోల్ట్ దీనిది సెవెంటీ ఎలక్ట్రాన్ వోల్ట్ ఓకే అయితే ఇంట్లో నుంచి ఎలక్ట్రాన్ బైక్ లేస్తుందా లేదా అర్థమైంది కదా బెటా రైట్ ఇక మీకు ఇండైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ లైట్ అనేది దాని పైన పడితే ఇది కొంచెం తింటది అది ఎంత థర్టీ పర్సెంట్ తిన్నది అనుకుందాం ఓకే ఇక మిగిలిన సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్లు అనేవి రిలీజ్ అవుతాయి అర్థమైందా షేరింగ్ హండ్రెడ్ ఈక్వల్ టు సెవెంటీ ఇగో సెవెంటీ ప్లస్ థర్టీ ఎంత హండ్రెడ్ హండ్రెడ్ ఈక్వల్ టు హండ్రెడ్ బ్యాలెన్సింగ్ కదా అట్లా అన్నట్టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగా ఓకే రైట్ బడా ఈజ్ ఈక్వల్ టో దీని యొక్క ఫార్ములా ఏంటంటే మీ సప్లైస్ ఎనర్జీ ఎంత క్యాపిటల్ దాని యొక్క ఇగో ఓకే మెటల్ సర్ఫేస్ యొక్క ట్రష్ల్డ్ ఎనర్జీ ఎంత నాట్ ప్లస్ దీనిలో నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్లు మాక్సిమం కెనెడిక్ ఎనర్జీతో మూవ్ అవుతాయి నాన్న ఓకే మాక్సిమం కెనడిక్ ఎనర్జీతో మూవ్ అవుతాయి ఇప్పుడు ఈ ఈజీ కోల్డ్ మీ అని రాసుకోవచ్చా రాసుకోవచ్చు ఇగో దీనిపైన ఈ ఫార్ములాస్ పైన మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని ఇయర్ క్వశ్చన్ గి నాలుగే నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగోది కూడా కాదు ఈ మూడు ఫార్ములాలు అనే మూడు కూడా కాదు నిజం చెప్పాలంటే ఒకటే ఫార్ములా పైన న్యూమెరికల్స్ అన్ని ఉన్నాయి ఓకే అన్ని న్యూమరికల్స్ ఒకటే ఫార్ములా పైన రైట్ బడా నాట్ అంటే ఏంటి హెచ్ హెచ్ హెచ్మ్యూ కదా ఎనర్జీకుల్ హెచ్ మియు ఇక్కడ ఏమొస్తుంది హెచ్ మ్యూనాట్ వస్తుంది నాట్ అంటే ఏంటి ఓకే మినిమం ఫ్రీక్వెన్సీ ట్రస్ట్ ఫ్రీక్వెన్సీ అంటు ట్రస్ట్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ లేదా మినిమం ఫ్రీక్వెన్సీ ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ ఫర్ మెటల్ సర్ఫేస్ ఓకే టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఓకే రైట్ బేట సో ఈజ్ కాల్డ్ హ్యాస్ వాట్ యూర్ ట్రష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ ఓకే ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎ మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ లేదా మినిమం ఫ్రీక్వెన్సీ ఓకే అర్థమైందా బేట ఎంతో కొంత మినిమం ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా దీనికి సార్ చలో రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ కెనేక్ ఎనర్జీ తోటే మూవ్ అవుతాయి సార్ కదా ఇప్పుడు వేవ్లైన్ టర్మ్ లో కావాలి మీవీ కాల్డ్ ఏంటి సిబై ల్యామ్డా మీ నాటి అంటే ఏమొస్తుంది సిబై ల్యామ్డా అన్నట్టు వస్తుంది కదా ఇలా చెప్పండి ఫ్రీక్వెన్సీ నేమో మినిమం ఉండాలి వేవ్ లెంత్ ఎట్లా ఉండాలి మాక్సిమం ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా అవునా మీ ఈక్వల్ టు బై లామ్డా ఇది పెరిగింది అచ్చా ఇది మినిమం కదా ఇది మినిమం ఇది ఏముంటుంది అక్కర్స్ మాక్సిమమే కదా ఉండేది అంతేనా అంటే మ్యాక్సిమం వేవ్ లెంత్ మాక్సిమం వేవ్ లెంత్ లెంత్నా ఓకే రైట్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన గ్రాఫ్ అడుగుతాడు మీకు ఓకే గ్రాఫ్లలో క్వశ్చన్ అనేది క్రియేట్ అయితే గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన మీరు గ్రాఫ్లలో ఈజీగా పర్ఫెక్ట్ అనుకుంటే కనుక ఇగ గ్రాఫ్ లేదా ఇది అన్న రెండిట్లో దీనికి సంబంధించిన గ్రాఫ్ అయినా అన్న ఓకే ఏం లేదు ఇగో ఫ్రీక్వెన్సీకి ఫ్రీక్వెన్సీకి కెనేడి ఎనర్జీకి గ్రాఫ్ అయ్యండి అని అంటాడు ఓకే అది ఎట్లా వస్తుంది స్ట్రేట్ లైన్ వస్తుంది కదా అన్ని గ్రాఫ్లు మీకు ఎట్లా వస్తాయి ఇట్లానే వస్తాయి కదా అవునా ఇది కొంచెం పక్కకి వెళ్ళిపోవాలి అవునా అన్ని గ్రాఫ్లు ఇట్లానే వస్తాయి ఓకే రైట్ బడా ఇగో నెక్స్ట్ వన్ బై లామ్ కెనడిక్ ఎనర్జీకి గ్రాఫ్ అయ్యండి అని అంటాడు మళ్ళా ఇట్లానే వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లో మాక్సిమం కెనేడిక్ ఎనర్జీ ప్లేస్ లో అప్పుడప్పుడు మీకు వోల్టేజ్ వోల్టేజ్ రూపంలో ఇస్తే గనక ఓకే వోల్టేజ్ రూపంలో గనక ఇస్తే మ్యాక్సిమం కెనడిక్ ఎనర్జీ ప్లేస్ లో ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ రాయండి ఎలక్ట్రాన్ వోల్ట్ హెచ్ బై లామ్డా ఈక్వల్ టు హెచ్సి బై లామ్డా ప్లస్ ఈ వి వి అంటే ఏంటి వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట ఓకేనా ఈడ కూడా ఈ రాసుకోవచ్చు సరేనా రైట్ వోల్టేజ్ ఇస్తే ఇది రాసుకోండి ఏమి ఇవ్వకుంటే ఇది క్యాలిక్యులేట్ చేయండి అంటే ఇదే క్యాలిక్యులేట్ చేసుకోండి అర్థమైందా బేడా జస్ట్ మెయిన్ గేంది కెనడిక్ ఎనర్జీ మాక్సిమం ప్లేస్లో ఇవి పెట్టాలి అంతే ఓకేనా ఇంకా దీనికి సంబంధించిన గ్రాఫ్లో ఇవి రెండు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా మీరు చూసుకోవాలి ఓకేనా నోట్ యాజ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయితే ఏమైతుందనంటే నంబర్ ఆఫ్ పోటాన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఓకే పోటాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఎలక్ట్రాన్లు ఇంక్రీజ్ అవుతున్నాయి ఓకే బట్ కెనెడిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ పోటాన్ రిమైన్స్ కాన్స్టెంట్ కెనేడిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ పోటాన్ ఎట్లుంటుంది కాన్స్టెంట్ ఉంటుంది అండ్ కెనెడిక్ ఎనర్జీ మ్యాక్సిమం కెనేడిక్ ఎనర్జీ ఎట్లుంటుంది ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఓకేనా ఇంటెన్సిటీ పెరిగితే పోటాన్లు పెరుగుతాయి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు కూడా పెరుగుతాయి కానీ కెనెడిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ పోటాన్ కాన్స్టెంట్ ఉంటుంది ఇంకా కెనెడిక్ మాక్సిమం కెనేడిక్ ఎనర్జీ ఎట్లుంటుంది ఆ ఫిర్ రిలీజ్ ఎలక్ట్రాన్ కాన్స్టెంట్ ఉంటుంది ఎట్లుంటుంది కాన్స్టెంట్ సరేనా ఫర్ వన్ ఫోటాన్ ఎలక్ట్రాన్ ఏంది ఎనర్జీ ఏంది హెచ్మియు ఫర్ ఎన్ ఫోటాన్స్ కోసము ఫర్ ఎన్ ప్రోటాన్స్ ఈ కోల్డ్ ఎన్ ఓకే రైట్ బేడా ఇప్పుడు ఇంటెన్సిటీ ఫోటోకరెంట్ అండ్ స్టాపింగ్ పొటెన్షియల్ చూద్దాం ఓకే ఇప్పుడు ఇంటెన్సిటీ గనక పెరిగితే as intensity increases as intensity increases నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఏమైతే ఇంక్రీజ్ అయితే నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఏమైతే ఇంక్రీజ్ అయితే నంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఏమైతే ఇంక్రీజ్ అయ్యతాయి ओके फोटो करंट ओके करंट विच इज प्रोड्यूस् ड्यू टू द फोटो एलक्ट्रॉन्ट्रॉइ रिजना रिजन एलेक्ट्रॉन्ट फोटो करंटन से मैं फोटो करे यांट इंक्रीजेस नंबर आफ प्रोटा इंक्रीजेस ओके याज इंटनसीट इंक्रीजेस नंबर आफ फोटो एलेक्ट्रॉन्सो इंक्रीजेस यांट इंक्रीजेस फोटो करे आलो इंक्रीजेस చూడండి ఇంటెన్సిటీకి ఫోటో కరెంట్కి గన్ మధ్యలో గ్రాఫ్ గన్కి ఇస్తే వేస్తే ఓకే డైరెక్ట్ స్ట్రేట్ లైన్ వస్తున్నది ఇంక్రీజ్ అవుతుంది డైరెక్ట్లీ ప్రపోజన్ ఓకే ఇప్పుడు ఇంటెన్సిటీ పెరిగితే ఇంటెన్సిటీ పెరిగితే కెనేడిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ పోటాన్ ఎట్లుంటుంది కాన్స్టెంట్ కెనేడిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఎట్లుంటుంది కాన్స్టెంట్ స్టాపింగ్ పొటెన్షియల్ ఎట్లుంటుంది కాన్స్టెంట్ ఉంటుంది అన్న ఓకే ఇంటెన్సిటీకి డిస్టెన్స్కి మధ్యలో కనుక రిలేషన్షిప్ కావాలి అనుకుంటే కనుక ఇన్వర్స్లీ ప్రొపోషనల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పాయింట్ పాయింట్ సోర్స్ ఒక డిస్టెన్స్ ఇక్కడ సోర్స్ ఉన్నది ఇక్కడ డిస్టెన్స్ ఉన్నది ఓకే ఇంటెన్సిటీకి డిస్టెన్స్కి మధ్యలో ఓకే రిలేషన్షిప్ ఇన్వర్స్లీ ప్రొపోషనల్ టు డీ స్క్వేర్ రైట్ బడా ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక కాన్స్టెంట్ ఉంచితే ఓకే సో స్టాపింగ్ పొటెన్షియల్కి కరెంట్కి స్టాపింగ్ పొటెన్షియల్కి కరెంట్కి మధ్యలో గ్రాఫ్ వేస్తే ఏంది ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఉంటే ఓకే ఇంటెన్సిటీ పెరిగితే కరెంట్ పెరగాలి కదా ఇగో ఇది ఇంటెన్సిటీ ఐ వన్ అంటే ఐ ఉన్నప్పుడు మీకు గ్రాఫ్ ఇట్లా వచ్చింది ఓకే ఇంటెన్సిటీ పెరిగితే కరెంట్ పెరగాలి కదా ఫోటో కరెంట్ పెరుగుతుంది పెరుగుతుంది కదా మళ్ళీ ఇంకోటి ఇట్లా వస్తుంది ఓకే ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అయితే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా ఎట్లున్నది కాన్స్టెంట్ ఉన్నది రెండిటికి కూడా కాన్స్టెంట్ అర్థమైందా బేడా ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఒకటే కలర్ తీసుకున్నారు దాని యొక్క ఇంటెన్సిటీ పెంచు బ్లూ కలర్ తీసుకున్నారు ఓకే బ్లూలా లైట్ బ్లూ ఇంకా కొంచెం డార్క్ బ్లూ ఇంకా కొంచెం హెవీ బ్లూ ఇంకా కొంచెం ఓ ఫుల్ బ్లూ ఇంకా భయంకరంగా బ్లూ అర్థమైందా అంటే ఇంటెన్సిటీ పెరుగుంటా అంతే ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ బ్లూ కలర్ అయితే కాన్స్టెంటే దాని యొక్క ఇంటెన్సిటీ పెంచుకుంటా పోతున్నాం అంతే ఓకే టాపింగ్ పొటెన్షియల్ ఎట్లా ఉంది కాన్స్టెంట్ ఉంది ఓకే ఇంటెన్సిటీ ఇన్ కేస్ ఇంటెన్సిటీ కాన్స్టెంట్ బ్లూ కలరే పెట్టారు ఓకే లైట్ బ్లూను ఏదో ఒక బ్లూ ఉన్నది లైట్ బ్లూనే ఉన్నది లైట్ బ్లూనే ఉన్నది అయితే దాంట్లో ఇంటెన్సిటీ లైట్ బ్లూ ఓకే ఇంటెన్సిటీ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ కూడా కాన్స్టెంటే ఉంటుంది ఉందా ఉంది ఓకే చాలా ఇప్పుడు దీని యొక్క స్టాపింగ్ పొటెన్షియల్స్ ఎట్లున్నాయి వేరే వేరేగా ఉన్నాయి ఓకే స్టాపింగ్ పొటెన్షియల్ ఎట్లా ఉన్నది వేరే వేరేగా ఉన్నది నాన్న అర్థమైందా చాలా నెక్స్ట్ డీబ్రోగ్లీ వేవ్ లెంత్ ఓకే ఈ డీబ్రోగ్లీ వేవ్ లెంత్ ఏం చెప్తుంది నాన్న ఓకే పార్టికల్ లైట్ అయితే డ్యూయల్ నేచర్ ఉన్నది పార్టికల్ నేచర్ ఉన్నది ఇంకా వేవ్ నేచర్ ఉన్నది అవునా సో వీడి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే వేవ్ కి ఇంకా పార్టికల్ పార్టికల్ లో మాస్ ఉంటుంది వేవ్ లోనేమో వేవ్ లెంత్ ఉంటుంది అంటే మాస్కి వేవ్ లెంత్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఓకే అంటే మాస్ ఉన్నది వెలాసిటీతో పోతుంది కాబట్టి మూమెంటమ్ మూమెంటమ్ అండ్ వేవ్ లెంత్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన కదా స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పిన ల్యామ్డా ఈక్వల్ టు హెచ్ బై పీ నానా ల్యామ్డా ఈక్వల్ టు హెచ్ బై పి హెచ్ బై పి అంటే ఏంటి మాస్ ఇంటూ వెలాసిటీ ఓకే రైట్ బెటర్ సో ఇగో ఈ ఈ ఫార్ములాస్ ఉన్నాయా ఏదైనా అడగచ్చు ఈ ఫార్ములా బేస్డ్ ఓకే ఏదైనా అడగచ్చు ల్యామ్డా ఈక్వల్ టు హెచ్ బై పి లేదు సార్ నాకు పి మోమెంటమ్ టర్మ్స్ లో వద్దు సార్ కెనేడిక్ ఎనర్జీ టర్మ్స్ లో కావాలి సార్ అంటే కెనేడిక్ ఎనర్జీ ఫార్మ్ అయింది పి స్క్వేర్ బై టూ ఎం కదా సో పీఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ టూ కేఎం రాసుకోవచ్చా రాసుకో అంటే పీ ప్లేస్లో అండర్ రూట్ ఆఫ్ టూ కేఎం రాసిన ఓకే లేదు సార్ నాకు వేవ్ లెంత్ వోల్టేజ్ టర్మ్ లో కావాలి సార్ వోల్టేజ్ టర్మ్ లో ఓకే రైట్ సో కెనేడిక్ ఎనర్జీ ప్లేస్లో కెనేడిక్ ఎనర్జీ ప్లేస్లో ఎలక్ట్రాన్ వోల్ట్ రాస్తున్నా ఓకే టూ ఈవీఎం ఎలక్ట్రాన్ వోల్ట్ ఓకే అయ్యో ఎలక్ట్రాన్ వోల్ట్ ఓకే స్టాపింగ్ పొటెన్షియల్ ఉన్నాడు వినాట్ ఇన్ టూ ఎం రైట్ బెడా సో ఇక్కడ అయితే రాసిన ఇయ్ కెనడిక్ ఎనర్జీ పీ స్క్వేర్ బై టూ ఎం ఓకే పీఈజ్ ఈక్వల్ట్ ఇక్కడ కదా పీఈక్వల్ట్ అండ్ రూట్ ఆఫ్ టూ కేఎం అవునా కెనడిక్ ఎనర్జీ ప్లేస్లో ఈవి నాట్ రాసిన ఓకే రైట్ బెడా సో ఇప్పుడు అండి వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత వచ్చింది టువెల్వ్ పాయింట్ టూ సెవెన్ బై రూట్ నాట్ చూడండి ఇక ఫార్మ్ అయితే ఇది వచ్చిందా హెచ్ వాల్యూ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ టూ ఇవన్నీ చేసింది అనుకోండి మొత్తానికి వాల్యూ ఏమొస్తుందంటే ఇంత వస్తుంది ఎంత వస్తుంది ట్వెల్వ్ పాయింట్ టూ సెవెన్ ఇంటో టువెల్వ్ పాయింట్ టూ సెవెన్ బై రూట్ నాట్ వచ్చింది ఓకే వోల్టేజ్ ఎంతో కొంత క్వశ్చన్లో ఇస్తాడు వోల్టేజ్ ఆ వోల్టేజ్ డైరెక్ట్ సబ్స్ట్యూట్ చేసి తీసుకోండి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది నన్ను ఓకే అర్థమైందా బేడా ఇక అన్ని వాల్యూలు బట్టి బట్టి అలా సబ్స్ట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఈ వరకు వస్తుంది మీకు సరేనా ఏం చేస్తారు జస్ట్ వోల్టేజ్ ఏదైతే ఇస్తాడో అలా సబ్స్ట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది మీకు ఓకే సో అదే విధంగా ప్రోటాన్ ఇస్తే ఇది వాల్యూ న్యూట్రాన్ ఇస్తే ఇది వాల్యూ న్యూట్రాన్ ఎవైతే అడగలేడు ఇప్పటి వరకు ఓన్లీ ఎలక్ట్రానే అడిగిండు ఇవైతే అడగలేడు ఏదో కొంచెం రాసిన నేను ఓకే ఇంపార్టెంట్ కాబట్టి आलफा पार्टल की जीरो पाइं आलोकस अड़ो जीरो वन जीरो वन बै रूट वी ओके थर्मल न्यूट्रॉन हेच ब्री एम खेटी ट्वेंटी फाइव पाइं वन सरचर इसे टेपरेश सब चुट्टी ओके अर्था बेड़ा डाउटस उम कल इप्ड नैक्स्ट राइट बेटा सो असैते अदा रो ने, -ने దీనిలో చాలా తక్కువ ఫార్ములాస్ ఉంటాయి గా మీకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పైన రావచ్చు క్వశ్చన్స్ ఇంకా డీ బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఓకే దానిపైన రావచ్చు నాన్న రెండే రెండు ఉన్నాయి మెయిన్గా ఓకే ఇంకా దా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఉన్న గ్రాఫ్ పైన క్వశ్చన్స్ అనేటివి క్రియేట్ కావచ్చు ఓకే దీన్ని మించి అయితే ఇప్పటివరకు అయితే అయితే పోలేదు క్వశ్చన్ ఓకే దీని లోపల నుంచి వెళ్ళి వచ్చినాయి ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా దీనిలో నుంచి వెళ్ళి వస్తుంది నాన్న ఓకే మెయిన్గా ఏంటి ఫార్ములాస్ అన్ని రాసుకున్నారు అందరూ రాసుకోకుంటే ఇంకొకసారి వీడియో చూడండి ప్రతి ఒక్క ఫార్ములా రాసుకోండి బై ఆర్ అన్న ఓకే చదువుకుంటూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బేడా